సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం నవరత్న కుర్మ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పెద్ద ఉల్లిపాయలు 2, మీడియం సైజ్ టమాటాలు 2, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. క్యారెట్ 1 కప్పు ఉడికించి పెట్టుకోవాలి. బఠానీ కూడా 1/2 కప్పు ఉడికించి పెట్టుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/4 కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పేస్టు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు పొయ్యి మీద బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం 2 నిమిషాలు వేయించినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 అల్లం వెల్లుల్లి వేసినాక 1 నిమిషం అలా తిప్పేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూను కారం, చిటికెడు పసుపు, ఉప్పు రుచికి సరిపడ, ఇలా కలిపేసి 2-3 మినిట్స్ మగ్గనిద్దాం మూత పెట్టేసుకొని. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. మిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. ఈ టమాటాలు కూడా బాగా దగ్గర పడేదాకా ఉడికించుకుందాం మూత పెట్టుకొని. ఇలా అంతా దగ్గర పడేసి గుజ్జులాగా వచ్చింది కదా, ఇప్పుడు మనం దీనిలో 1/2 కప్పు పెరుగు, 2 స్పూన్ల జీడిపప్పు పేస్టు వేసుకుంటే చక్కగా గ్రేవీలాగా వచ్చింది కదా. దీనికి ముందే ఉడికించి పెట్టుకున్న క్యారెట్ బఠానీ వేసుకుందాం. దీన్ని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలియబెడదాం. అంతే, ఇప్పుడు నవరత్న కుర్మా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.